మత్తయి సువార్త 25వ అధ్యాయము. పరలోక రాజ్యము తమ దిప్తిలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేనివారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దిప్తిలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధిలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించు చుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోగుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుండని చెప్పిరి. వారు కొనబోగుచుండగా పెండి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మల్ని నేను ఎరుగను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మేలుకోవగా ఉండుడి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులను సంపాదించను. అలాగునని 2 తీసుకొనిన వాడు మరి 2 సంపాదించను. అయితే 1 తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొన్ను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులను తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, ఆ వియోగాక మరి 5 తలాంతులను సంపాదించి తినని చెప్పాను. అతడి యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానిని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులను సంపాదించిదినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తిన చోట కోయివాడవును, చల్లిన చోట పంట కూర్చుకుని వాడవునై కఠినుడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవి తీసుకునమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయివాడను, చల్లిన చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉండునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇవ్వడు. కలిగిన ప్రతి వానికి ఇవ్వమను, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును.
మరియు పనికి మరణ ఆ దాసుని వెలపటి చీకటి నుండి తుడిచివేయుడి అక్కడ ఏడుపును పన్నుకొరుకుటయు ఉండునను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవాడిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారినారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వాతంత్రించుకోండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పి గొంటిని, నాకు దాహం ఇచ్చిదిరి, పరదేశినయుంటిని, నన్ను చేర్చుకుంటుంది, దిగంబరినయుంటిని, నాకు బట్టలు ఇచ్చిదిరి, రోగినయుంటిని, నన్ను చూడవచ్చిదిరి, చెరసాలలో ఉంటిని, నా పెద్దకు వచ్చిదని చెప్పాను. అందుకు నీతిమంతుడు, ప్రభువ, ఎప్పుడు నువ్వు ఆకలి గొనుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు తప్పికొని ఇనుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశిపై ఇనుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరిపై ఇనుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగిపై ఇనుట ఎన్నో చెరసాలలో ఉంటాయని చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయన అడిగేదాడు. అందుకు రాజు, మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసిద్దిరి గనుక నాకు చేసిద్దిరని నిశ్చయంగా మీతో చెప్పుచ్చుడని వారితో అన్నాను. అప్పుడైనా ఎడంవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పి గొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరినయుంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగిని చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పాను. అందుకు వారిను, ప్రభువ, మేమెప్పుడు నువ్వు ఆకలి కొని ఉంటాయనను, దప్పికొని ఉంటాయనను, పరదేశమై ఉంటాయనను, దిగంబరిపై ఉంటాయనను, రోగిపై ఉంటాయనను, చెరసాలు ఉంటాయనను చూచి నీకు ఉపచారం చేయకపోతామని ఆయన అడిగేదారు. అందుకు ఆయన, మిక్కిలి అలుపులైన వీరిలో ఒకరికైనాను మీరు అలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అన్నాడు. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవములకు పోవలేరు.